అందరికీ నమస్కారం. బ్రహ్మముహూర్తంలో ఈ పనులు చేస్తే మీ ఇంట్లో బంగారు రాశులే. ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహూర్తం అంటారు. ఒక పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడానికి నిర్ణయించుకున్న ముహూర్తాన్ని మంచి ముహూర్తం అంటారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలాన్ని అనగా తెల్లవారుజామును మంచి ముహూర్తం అంటారు. అందువలనే తెల్లవారుజామున ప్రారంభించిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయంటారు. తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు. సూర్యోదయంనకు రెండు గడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషాల ముందు కాలాన్ని అసురి ముహూర్తం అంటారు. అసురి ముహూర్తానికి ముందు 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంన లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించవలనని అంటారు. బ్రహ్మముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశంనకు ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయం నందే మానవుని మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది. ఈ సమయంలో లేచి తలస్నానం చేసి పూజలు చేయడం ద్వారా గొప్ప ఫలితాలు లభిస్తాయి. బ్రహ్మముహూర్తం పూజలకు హోమాలకు దోషం లేదు, ముహూర్తం అవసరం లేదు. ఇది భగవంతుని సమయం కాబట్టి ఆ సమయంలో అపవిత్రత ఉండదు. బ్రహ్మముహూర్త సమయంలో దీపం వెలిగించి దేవతలను పూజిస్తే ఇంట్లో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. బియ్యం పిండితో ముగ్గులు వేసి తర్వాత బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు దీపం వెలిగించాలి. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు దీపం వెలిగించి పూజించాలి. ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో ఇంట్లో దీపం వెలిగించి శివమంత్రాన్ని పఠించవచ్చు. ఇలా చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి, వాస్తు దోషాలు తొలగిపోతాయి. 1. బ్రహ్మముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయం మనదే. 2. దేవతలు భూలోకానికి దిగివచ్చే సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. 3. బ్రహ్మముహూర్త సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మరియు కటాక్షం లభిస్తుంది. 4. లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటే అదృష్టం క్షణాల్లో మారిపోతుంది. 5. విద్యార్థులు బ్రహ్మముహూర్త సమయంలో చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి. 6. తెల్లవారుజామున ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. 7. బ్రహ్మముహూర్త సమయంలో తులసి మొక్కకు నీరు పోయడం మంచిది. 8. బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 9. బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెంచుకుంటారు. ఇదండి బ్రహ్మముహూర్తం యొక్క ప్రాధాన్యత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.